వెల్కమ్ టువంటి ఫోర్ న్యూస్ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీలో స్తబ్దత నెలకొంది బీజేపీలో కీలక నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తారు అన్న వార్తలతో పాటు అధ్యక్ష పదవి మార్పు అనే వార్తలతో బీజేపీ సతమతమవుతుంది ఇక దీనికి తోడు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పార్టీ వీడుతున్నారు అంటూ ఆయన కాంగ్రెస్ లో లేక బిఆర్ఎస్ లో చేరుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి ఈ వార్తలకు బలం చేకూర్చుతూ ఈటల రాజేందర్ కొన్నాళ్లుగా మౌనం దాల్చారు పార్టీ కార్యక్రమాలను పెద్దగా కనిపించడం లేదు ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేసే ఈటల కొద్ది రోజులుగా నోరు ఎత్తడం లేదు ఇక దీంతో తెలంగాణ బీజేపీలో ఆయన వ్యవహారం దుమారం రేపుతుంది కొంతకాలం క్రితం ఢిల్లీ అస్సాం సీఎంతో భేటీ అంటూ హడావిడి చేసిన రాజేందర్ సైలెంట్ అయ్యారు ఈటల కు పార్టీ పగ్గాలు అప్పచెప్పబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి కానీ బీజేపీ పెద్దలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపాడేయడంతో ఈటల మౌనంగానే ఉంటున్నారు బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరిన ఈటలకు ఆ పార్టీలో చేరికల కమిటీ అనే పదవిని క్రియేట్ చేసి పార్టీ చేరికల బాధ్యతలు అప్పగించారు కానీ అనుకున్న పనులు కాకపోవడంతో పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే పొంగులేటిని ఈటల పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే వారే తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు వీరితో పెట్టి తర్వాత ఈటల అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మతో భేటీ అయ్యారు తర్వాత మౌనం దాల్చారు పార్టీలో ప్రాధాన్యత లేదని ఈటల తన అనుచరులతో అంటున్నారు అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది ఈ క్రమంలో తనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం వద్ద ఈటల తీవ్ర ప్రయత్నాలు చేశారు అని సమాచారం ఇక పార్టీ పెద్దలు మాత్రం బండి వైపే మొగ్గు చూపడంతో ఈటల మౌనం దాల్చారు అనే టాక్ వచ్చే ఎన్నికల్లో బండి నేతృత్వంలో పార్టీ ఎన్నికలకు వెళ్లనుందని రాష్ట్ర వ్యవహారాల ఇంచ్ తరుణ్ క్లారిటీ ఇవ్వడంతో తన ప్రయత్నాలకు ఈటల ఫుల్ స్టాప్ పెట్టేశారు ఇటీవల కిషన్ రెడ్డి నిర్వహించిన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి కూడా ఈటల డుమ్మా కొట్టడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి బీజేపీలో సైలెంట్ గా ఉన్న ఈటల కాంగ్రెస్లోకి వెళ్తారు అనే వార్త జోరందుకుంది